వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రసూల్ చంద్రశేఖరాపురం గ్రామం చంద్రశేఖరాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎర్రచందనం శ్రీగంధం మరియు మహాగని సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి శ్రీగంధం మహాగని మరియు ఎర్రచందనం చెట్ల సాగులో మనం నాటిన వెంటనే మొక్కలు చనిపోవడానికి గల కారణాలను నేను ఈ వీడియో ద్వారా వివరించదలిచాను చివరి వరకు ఈ వీడియోని ప్రతి పాయింట్ని మీరు గమనిస్తారని చూస్తా ఆశిస్తున్నాను ఇవన్నీ మీకు కనిపిస్తున్న చెట్లన్నీ కూడా ఎర్రచందనం చెట్లు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు ఇవి మా తోటలోనివే అలాగే ఇటు సైడు మీరు చూస్తున్నటువంటి ఒక సంవత్సరము నాలుగు నెలల వయసు గల శ్రీగంధం చెట్లు ఇవన్నీ కూడా చక్కగా పెరిగాయి వీటికి కారణం మంచి మొక్కలు మరియు హోస్టల్ ప్లాంట్స్ అయితే వీటి సాగులో రైతు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటిది మనం మొక్కలు నాటిన సంవత్సరం లోపు రకరకాలుగా రకరకాల కారణాలతో మొక్కలు చనిపోతుంటాయి ఆ కారణాలేంటో మనము తెలుసుకొని వాటి విషయంలో జాగ్రత్తలు వహిస్తారని ఈ వీడియో తీస్తున్నాను అందరూ చివరి వరకు ఈ వీడియోను చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క మహాగని నేను సంవత్సరము నాలుగు నెలల క్రితము శ్రీగంధం మొక్కలతో పాటు శాంపిల్గా ఒక పది మొక్కల్ని తీసుకురావడం జరిగింది వాటిల్లో ప్రస్తుతము ఐదు మొక్కలు మాత్రమే ఉన్నాయి అంటే మిగతా ఐదు మొక్కలు రకరకాల కారణాలతో చనిపోవడం జరిగింది ఆ కారణాలను నేను రైతులకు వివరించడానికే ఈ వీడియో తీస్తున్నాను ఇటు సైడ్ చూడండి ఇది ఎర్రచందనము ప్లాంటేషను దగ్గర దగ్గర రెండు వందల మొక్కల్ని నేను ఆడితే ప్రస్తుతము నూట యాభై మొక్కలు మాత్రమే ఉన్నాయి అంటే యాభై మొక్కలు అవి కూడా కొన్ని రకాల తెగుళ్ళు వివిధ యాజమాన్య నిర్వహణలో ఉన్నటువంటి లోపాల వల్ల చనిపోవడం జరిగింది అలాగే కొన్ని మొక్కలు నాశిరకంగా కూడా ఉన్నాయి చూడండి చూడండి చాలా సన్నగా కూడా ఉన్నాయి పదిహేను సంవత్సరాలైనా సరే అలాగే కొన్ని మొక్కలు చాలా లావుగా దృఢంగా కూడా ఉన్నాయి చాలా చక్కగా కూడా ఉన్నాయి చూడండి దీనికి ఈ రకంగా రకరకాలుగా ఉండటానికి గల కారణాలను నేను మీకు వివరించడానికే ఈ రోజున ఈ వీడియో తీస్తున్నాను చివరి వరకు చూడండి అడవి జాతికి చెందినటువంటి శ్రీగంధం ఎర్రచందనం మహాగని ఏ మొక్కల్ని సరే మనము మన తోటల్లో నాటుకోవాలి అనుకున్నప్పుడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని మన నేల యొక్క పీహెచ్ విలువని మనము తెలుసుకోకుండా నాటుకోవడమే మొక్కలు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సాధారణంగా పిహెచ్ అనేది ఏడుగనక ఉంటే ఆ పొలము తటస్థమైనదిగా మనం భావించి అందులో ఎటువంటి అడవి జాతికి చెందినటువంటి మొక్కల్ని నాటుకున్నా కూడా చక్కగా పెరుగుతాయి పిహెచ్ అనేది మరి ఏడు కంటే చాలా చాలా తక్కువ అంటే మూడు కానీ నాలుగు కానీ ఉంటే అది ఆమ్ల స్వభావం తీవ్రమైనటువంటి ఆమ్ల స్వభావం కాబట్టి అటువంటి నేలల్లో ఎంత ముండి జాతికి చెందినటువంటి అయినా అవి కూడా బ్రతకవు అలాగే క్షార స్వభావం అంటే ఏడు పాయింట్ల కంటే ఎక్కువ దాటి పన్నెండు పదమూడు స్థాయిలో ఉందనుకోండి అటువంటి పొలాల్లో కూడా నాటిన క్షార స్వభావం వల్ల ఆ మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండవ విషయం ఏమిటంటే మొక్కల ఎంపిక మనం తెచ్చుకున్నటువంటి మొక్కలు ఎక్కువ వయసు గల చెట్ల నుండి మాత్రం కాకుండా తక్కువ వయసు గల చెట్ల నుండి వచ్చిన విత్తనాల నుండి తయారు చేసుకున్నటువంటి మొక్కలు కనుక అయితే అవి ఖచ్చితంగా కూడా ఎక్కువ రోజులు బ్రతకవు బ్రతికినా కూడా అవి మనకు కావలసినటువంటి హార్ట్వుడ్ అనేది ఎంత మాత్రము ఇవ్వవు ఈ మొక్కను చూడండి ఎంత దృఢంగా చక్కగా పెరిగిందో అలాగే పక్కన ఉన్నటువంటి మొక్క కూడా బాగానే పెరిగింది ఆ పక్కన ఉన్నటువంటిది చూడండి కొంచెము ఎత్తు తక్కువగా వీటంతా దృఢంగా పెరగలేదు దానికి కారణము కేవలం మొక్కలో ఉన్నటువంటి లోపమే చూడండి ఒకటే నర్సరీలో మేము మొక్కల్ని తీసుకురావడము ఒకటే రోజు మొక్కల్ని నాటుకోవడం జరిగింది మూడు మొక్కల్లో రెండు మొక్కలు మాత్రం దృఢంగా ఉన్నాయి ఆ చివరిలో ఉన్నటువంటి మూడవ మొక్క చూడండి కొంచెము ఎత్తు తక్కువగా కాండము తక్కువగా ఉంది కాబట్టి ఆ విత్తనాల విషయంలో మనము ఎక్కువ వయసు గల చెట్టు నుండి తీసిన విత్తనాల నుండి తయారు చేసిన మొక్కల్ని మాత్రమే నర్సరీ నుండి మనం సేకరించుకుంటే మనకు మొక్కలు చనిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మరొక అంశం ఏమిటంటే మనం ఎంపిక చేసుకున్నటువంటి మొక్కల్ని సకాలంలో నాటకపోవడం అంటే జూన్ నుండి డిసెంబర్ లేదా జనవరి వరకు కూడా మనము ఏ రకమైనటువంటి మొక్కలనైనా మన పొలాల్లో నాటుకోవచ్చు కానీ మనము తెలిసి తెలియక మార్చి ఏప్రిల్ మే నెలల్లో నాటుకున్నాం అనుకోండి వాటిలో ఎక్కువ మొక్కలు వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరి అయినటువంటి సకాలంలో మనము మొక్కల్ని నాటుకుంటే అవి చనిపోకుండా ఉంటాయి మొక్కల్ని నాటుకోవడానికి మనం తీసినటువంటి గుంతల్లో సేంద్రియ ఎరువులను వాడకపోవడం కూడా మొక్కలు చనిపోవడానికి కారణం వేపపిండి వరిమీ కంపోస్ట్ మరియు బాగా చివికిన పశువుల ఎరువుని మనం గుంతల్లో వేయకుండా కేవలము రసాయనిక ఎరువులను మాత్రమే అంటే యూరియా పొటాష్ సూపర్ ఫాస్ఫేట్ వీటిని మాత్రమే మనము గుంతల్లో కనుక వేశామంటే ఆ మొక్కలు ఆ గాఢతకు వేర్లు లేత వేర్లు తట్టుకోలేక అవి చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనము రసాయనిక ఎరువుల ప్రదేశంలో సేంద్రియ ఎరువుల్ని వేసుకుంటే మొక్కలు చనిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నాటుకునేటప్పుడు మొక్కల మధ్య సరి అయినటువంటి దూరాన్ని పాటించకపోవడం వల్ల తక్కువ దూరంలో నాటుకున్నందువల్ల కొంతమంది ఎనిమిది బై ఎనిమిది ఎనిమిది బై పది పది బై పది ఇలా నాటుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు కారణం ఏమిటంటే వాటికి సూర్యరశ్మి తగలకపోవడమే మొక్క సరిగా ఎదగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి డిస్టెన్స్ అనేది మన అడవి జాతి మొక్కల్లో కూడా చాలా ప్రధానమైనటువంటిది డిస్టెన్స్ని ఎక్కువగా పాటించకపోవడం వల్ల కూడా ఎక్కువగా గాలి వెలుతురు సొక్కక చేడపెడలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం డిస్టెన్స్ను కూడా చక్కగా మెయింటైన్ చేయాలి నాటిన తర్వాత సంవత్సరంలోపే మొక్కలు చనిపోవడానికి మరో కారణము వర్షాకాలంలో నీళ్లు మన పొలంలో నుండి బయటికి వెళ్లకుండా అక్కడే నిలబడి ఉండటం కూడా ప్రధానమైనటువంటి కారణం మన పొలంలో నీళ్లు గనక నిలబడ్డాయి అంటే మన శ్రీగంధ మొక్కలకు మహాగని మరియు ఎర్రచందన మొక్కలకు ఖచ్చితంగా వేరుకుళ్ళు తెగులు వచ్చేసి అవి చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనము నాటుకోవడానికి ముందే పొలాన్ని వాలుగా తయారు చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోను కూడా నేను తీయడం జరిగింది ఆ వీడియోను కూడా మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పొలంలో నీళ్లు మాత్రము నిలబడ్డానికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అలాగే పోషకాల యాజమాన్యం కూడా ఈ మొక్కలకు చాలా చాలా అవసరం మనము స్థూల పోషకాలని మాత్రం చక్కగా అందిస్తాం అంటే ఎరువులు వేయచ్చు లేదా డిఏపి యూరియా పొటాష్ ఇటువంటి మాత్రం ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ మనకు సూక్ష్మ పోషకాలైనటువంటి బోరాన్ మ్యాంగనీస్ మాలిబ్డినం మెగ్నీషియం మాంగనీస్ ఇటువంటి సూక్ష్మ పోషకాలని మనము చెట్టుకు అందించడంలో చాలా చాలా నిర్లక్ష్యం వహిస్తాం దానివల్ల మన ఆకుల్లో రకరకాలైనటువంటి మచ్చలు వచ్చేసి పల్లాకు తెగులు కనపడడానికి అవకాశం ఉంది ఈ పల్లాకు తెగులు వలన పల్లాకు తెగులు వలన మొక్కలు ఖచ్చితంగా చనిపోతాయి కాబట్టి మనము ఇగుళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా మనము మైక్రోన్యూట్రియన్స్ని ఈ చిగుర్లపైన లేత చిగురులపైన కనుక మనం స్ప్రే చేయగలిగితే అవి చక్కగా గ్రీనిష్ కలర్లో కూడా ఉంటాయి ఇప్పుడు చూడండి మా పొలంలో ఉన్నటువంటి ఈ చెట్టు యొక్క ఆకుల్ని చూడండి ఎంత మాత్రము ఒక్క మచ్చ కూడా గ్రీనిష్ తప్పితే వేరే కలర్ మచ్చ ఏం లేదు అంటే దీనికి పల్లాకు తెగులు లేదు సూక్ష్మ పోషకాలు కూడా బాగా అందాయి అని అర్థం నేను ఇలా చెప్పాను కదా రెండు సంవత్సరాలకే మనకు విత్తనాలు వస్తాయని ఇక్కడ చూడండి సంవత్సరము నాలుగు నెలలు మాత్రమే మన ఈ చెట్టు యొక్క వయసు ఇక్కడ చూడండి సంవత్సరము నాలుగు నెలలకే మన చెట్టు పుష్పించి ఫలాలను కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది మన దురదృష్టం ఏంటంటే ఈ విత్తనాల్ని నాటినా కూడా మళ్ళా మనకు మొక్కలు వస్తాయి వాటిని కన్నా తెచ్చి మనం నాటుకుంటే మనం ఖచ్చితంగా నష్టపోతాం పదిహేను సంవత్సరాలు పెంచి పెంచడాలు కాబట్టి మనము మొక్కల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్టును చూడండి చెదలు పూర్తిగా ఆవరించింది దీన్ని మనం ఇలాగే వదిలేస్తే ఆ చెట్టు చనిపోకుండా బతుకుతుందా కాబట్టి ఇది మన యాజమాన్య నిర్వహణలో ఉన్నటువంటి లోపం ఏంటంటే ఈ చెట్టు పైన ఉన్నటువంటి చెదల్ని మనము నిర్లక్ష్యం చేసి దులపకపోవడం వలన ఖచ్చితంగా ఈ చెట్టు అనేది చచ్చిపోతుంది అంటే మనకు కనిపించినటువంటి ఇటువంటి వ్యాధుల్ని మనము వెంటనే నివారించుకోవడానికి మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఇటువంటి చెట్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మనం వాటిని దులిపి వాటిపైన క్లోరిపైరిఫాస్ అనేటటువంటి మందును స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని చెప్పడం కోసం మా తోటలో ఎక్కువ చెట్లను గమనించడం జరిగింది ఇటువంటి దొరుకుతుందా లేదా అని ఈ చెట్టు దొరికింది ఇక్కడ పక్కన ఉన్నటువంటి చెట్లను చూడండి ఎక్కడా కూడా మనకు అనేది లేదు ఎక్కడ కూడా కనపడడం లేదు ఆ చెట్టు మాత్రం నాకు కనిపించింది ఇప్పుడు ఆ వీడియో కోసం ఆ చెట్టు కోసం నేను వెతకడం జరిగింది చూడండి ఈ చెట్టుకు కూడా లేదు మనం నాటిన తర్వాత సంవత్సరం లోపు చెట్లు చనిపోవడానికి మరో కారణం ఏందంటే మనము సాళ్ల మధ్యలో లోతుగా దుక్కి దున్నడం నాగెలు కానివ్వండి గొర్రు కానివ్వండి మనం ఎంత మాత్రము మనం శ్రీగంధం చెట్ల మధ్యలో వాటితో మాత్రము మనం దున్నించకూడదు ఎక్కువ లోతు గనక దున్నామంటే మన శ్రీగంధం కానీ ఈ వేర్లు కటింగ్ కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే శ్రీగంధం యొక్క వేర్లు భూమి నుండి కేవలం నాలుగు అంగుళాల లోతులో మాత్రమే ఉంటాయి మరి మనం నాగలేసామంటే దాదాపుగా అడుగు అడుగున్నర వరకు కూడా అవి కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మన శ్రీగంధం వేర్లు తెగిపోయి అక్కడ వాటి ద్వారా సూక్ష్మజీవులన్నీ కూడా వేర్ల ద్వారా కట్టింగ్ అయిన వేర్ల ద్వారా సూక్ష్మజీవులు లోపలికి చేరి మన చెట్టు బ్యాక్టీరియాకు గురి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం లోతు దుక్కులు ఎంతమాత్రం చేయకుండా కేవలం గడ్డిని నిర్మూలించడం కోసము పై పైన కేవలం రెండు లేదా మూడు అంగుళాల లోతు మాత్రమే మనము టిల్లర్తో మాత్రమే మనము వేయించాలి టిల్లర్తో వేస్తే గడ్డంతా కూడా కటింగ్ అయిపోయి అదే భూమిలో కలిసిపోయి మనకు పచ్చిరొట్ట ఎరువుగా కూడా పనిచేస్తుంది కాబట్టి కేవలం టిల్లర్తో మొదలకు దూరంగా రెండు లేదా మూడు అంగుళాల లోతు వరకు మాత్రమే మనము దున్నించుకుంటే మనకు వేర్లు చాలా సేఫ్టీగా ఉంటాయి అలాగే మన చెట్టు చక్కగా ఉన్నప్పుడు దాన్ని మనము రక్షించుకోలేక అది చనిపోయిందంటే దానికి కారణము మనం సరి అయినటువంటి సస్యరక్షణ చర్యల్ని చేపట్టకపోవడమే కాబట్టి మన చెట్లకు ప్రధానంగా వచ్చేది స్టెమ్ బోరర్ అనేది వస్తుంది అలాగే ఆకుముడత తెగులు ఆకు తినేటటువంటివి ఇటువంటి అన్నీ వచ్చినప్పుడు మనం వాటికి తగిన విధంగా సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి ఈ సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఎటువంటి వ్యాధులు వస్తాయనే దానికి నేను మరొక వీడియోని తీస్తాను దాన్ని మాత్రం చూడండి సస్యరక్షణ చర్యల్ని సకాలంలో మనము చేయకపోవడమే మన అటవీ జాతి వృక్షాలకు పెను ప్రమాదంగా తయారవుతుంది మనం అడవి మొక్కలు కదా వీటికి ఏం చేయకపోయినా అవి బతుకుతాయలే అని మనము అపోహపడుతున్నాం కానీ అవి కూడా ప్రాణమున్నవే వాటిని తినేటటువంటి పురుగులు కూడా ఉంటాయి వాటి బారి నుండి మనము మన చెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ రక్షించుకుంటూ సరైనటువంటి సస్యరక్షణ చర్యల్ని మనము తీసుకోవాలి అలాగే ఉష్ణోగ్రత విషయంలో కూడా మనము లేత మొక్కల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎండాకాలంలో నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు మన ఏరియాలో ఉష్ణోగ్రత వస్తుంది కాబట్టి లేత మొక్కలు తట్టుకోలేవు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం హోస్ట్ ప్లాంట్గా నాటుకున్నటువంటి ఈ అవిశ సర్వి అలాగే అక్కడక్కడ కొన్ని టేక్ మొక్కలు కూడా ఉన్నాయి వాటిని తీసివేయకుండా ఉంచడం వల్ల పాక్షిక నీడని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇక్కడ చూడండి మా తోటలో అన్ని రకాలైనటువంటి మొక్కలు ఉంచుకొని నేను పాక్షిమైన పాక్షికమైనటువంటి నీడను ఏర్పాటు చేసుకుంటే ఒక రెండు లేదా మూడు సంవత్సరాలు మనం కనుక ఈ అడవి జాతి మొక్కల్ని అన్ని విధాలుగా కాపాడుకోగలిగితే తరువాత అవి చక్కగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం మనము ఎండాకాలంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి మనకు శ్రీగంధం మొక్కలకైతే హోస్ట్ ప్లాంట్స్ చక్కగా పనిచేస్తాయి చూడండి ఈ మొక్కకు పక్కనే ఈ అవిశ మొక్క ఉంది ఇది దీన్ని నీడనిస్తే కాపాడుతుంది అలాగే ఇక్కడ చూడండి సర్వీ మొక్క ఉంది అది కూడా ఈ పక్కన ఉన్నటువంటి మొక్కలకు ఎండాకాలంలో తీవ్రమైనటువంటి వడగాల్పుల నుండి కూడా మన లేత మొక్కల్ని కాపాడడానికి అవకాశం ఉంది ఆ రకంగా చేయకపోతే ఆ వడగాల్పుల నుండి ఆ మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంది మరొక ముఖ్యమైనటువంటి అంశము ప్రూనింగ్ చేయడం వలన కూడా మన మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంది లేత వయసులో సరి అయిన క్రమంలో మనం ప్రూనింగ్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలాగంటే అక్కడ కొమ్మలు చీలిపోయే విధంగా మనము ప్రూనింగ్ అనక చేసినామంటే ఆ ఏర్పడినటువంటి గాయాల నుండి సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు చెట్టులోకి ప్రవేశించి చెట్టులో ఉన్నటువంటి లోపలి హార్ట్వుడ్ను తిని చెట్టుని చంపడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రూనింగ్ అనేది రెండు సంవత్సరాల వరకు ఎక్కువగా చేయకుండా కేవలం వీషేపులో ఉన్నటువంటి మొక్కల్ని మాత్రమే మనము కటింగ్ చేసుకొని వాటికి మందును కూడా పూయాలి అప్పుడు మాత్రమే మనకు ఎక్కువగా మొక్కలు చనిపోకుండా ఉండటానికి అవకాశం ఉంది ప్రూనింగ్ అనేది మొక్కలు చనిపోవడానికి చాలా చాలా అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎర్రచందనం మహాగని మరియు శ్రీగంధం మొక్కలు అడవి జాతికి చెందినటువంటి మొక్కలే కదా అని చెప్పి నాటి వదిలిపెడితే మాత్రము మనకు కావలసినటువంటి ప్రతిఫలం అందులో నుండి అందదు వాటిల్లో కూడా మనము చాలా చాలా విషయాలను తెలుసుకొని అవగాహన చేసుకొని మాత్రమే మొక్కల్ని నాటుకొని వాటిని కాపాడుకోగలిగితే మన భవిష్యత్ తరాల వాళ్లకు మనం ఒక చక్కటి సంపదను వాళ్లకు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా శాస్త్రవేత్తల యొక్క సలహాలను సూచనలను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను "Thank you very much.